హాయ్ ఎవరివన్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఏంటి, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, ఎక్కడికి ట్రైనింగ్స్కి ఏమన్నా వెళ్తున్నారా అని చాలామంది మెసేజ్ పెట్టారండి. ఏ ట్రైనింగ్కి వెళ్ళలేదు, జస్ట్ ఫ్యామిలీ ఫంక్షను. మా బ్రదర్ కొత్త ఇంట్లోకి వెళ్తున్నారు పొంగల్ చేయడానికి, హైదరాబాద్ వెళ్ళానమాట. అంతే, చాలామంది అడిగారు హైదరాబాద్ అనగానే ట్రైనింగ్గా మేడం ఏ ట్రైనింగ్కి వెళ్తున్నారు, మమ్మల్ని పిలవలేదని చాలామంది అడిగారు. నేను ఏ ట్రైనింగ్కి వెళ్ళలేదండి, మా బ్రదర్ని అదే మా బ్రదర్ వాళ్ళు కొత్తగా మ్యారేజ్ అయింది కదా, ఆల్రెడీ మీకు తెలుసు మ్యారేజ్ అయిన సంగతి, పాలు పొంగిచ్చడానికి వెళ్ళానన్నమాట. వెళ్ళాను, వెళ్ళి పాలు పొంగిచ్చేసి నెక్స్ట్ డే మళ్ళీ వచ్చేసాను. చూడండి, ఇక్కడ కూడా నేను ఎఫ్రెష్ అయితే అవుతున్నాను. అంటే మనం ఎక్కడున్నా మనం తాగేది తాగుతాం కదండి. ఇలా పాలు పొంగిచ్చాక మా మరదలు మా తమ్ముడు అనమాట పూజ చేసుకున్నారు. మీ అందరి కోసం చూపిద్దామని కొంచెం వీడియో తీశాను చిన్నగా. అందరూ వచ్చారు, మా మరదలు వాళ్ళ మమ్మీ డాడీ అందరూ వచ్చారు. చక్కగా పూజ గది సర్దుకున్నారు నీట్గా. మా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు, మమ్మీ డాడీ అందరూ ఉన్నాము. హ్యాపీగా పొంగల్ చేసి ఇంకా తమ్ముడిని అక్కడ ఉంచేసి ఇంకా మేము మమ్మీ డాడీ మేమందరం రిటర్న్ అయిపోయాము. ఇక్కడ చూడండి నా హెర్బల్ లైఫ్ డబ్బాలు, కొత్త ఇంట్లో కూడా ఫస్ట్ నా డబ్బాలే కనిపిస్తాయి చూసారా, నా ఎఫ్రెష్లు నా డబ్బాలు. ఇలా అందరం చేసేసి వచ్చామండి. మెయిన్ ఒక అప్డేట్ చెప్దాం అనుకుంటున్నాను అండి. మన చాలా ఆఫర్స్ ఉన్నాయండి ఇప్పుడైతే. మరి మీకు ప్రిఫర్డ్ కస్టమర్లు ఆర్డర్ చేసుకోవడం ద్వారా చాలా గిఫ్ట్స్ వస్తాయి. ఆ గిఫ్ట్స్ అన్నీ మీకు కావాలి అనుకుంటే నా నెంబర్కి కాల్ చేయండి. నా నెంబర్ తెలియనట్లయితే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుందండి, ఒకసారి చూడండి, కాల్ చేయండి. ప్రిఫర్డ్ కస్టమర్ ఐడీలో మనం ఆర్డర్ పెట్టుకున్నట్లయితే మనకి కొన్ని గిఫ్ట్స్ వస్తాయన్నమాట. అది నా వైపు నుంచి వస్తాయి గిఫ్ట్స్ మీకు. ఏం గిఫ్ట్స్ వస్తాయి, ఏంటి, ఎంత ఆర్డర్ చేసుకోవాలి అనేది మీరు కాల్ చేసినట్లయితే నేను వివరంగా చెప్తానన్నమాట. మీకు మంచి పర్సంటేజ్లో ప్రొడక్ట్స్ ఎలా తీసుకోవాలి, ఎలా కొనుక్కొని వాడుకోవచ్చు అనేది కూడా నేను చెప్తాను, మంచిగా గైడ్ చేస్తానన్నమాట. చూడండి, మా డాడీ కొబ్బరికాయ కొట్టేస్తున్నాడు. ఫస్ట్ మా డాడీ కొట్టాడు అన్నమాట, తర్వాత మా మరిదల వాళ్ళ డాడీ, తర్వాత నేను కొట్టాము, తర్వాత నేను చీర పెట్టారు, నాకు ఇంకా డబ్బులు కూడా ఇచ్చారులే. ఆడపిల్లకి ఎంతున్నా పుట్టింటి మీద ఆవగింజంత ఆశ ఉంటుందంట, పుట్టింటికి వెళ్తే చీర పెట్టాలి, పసుపు కుంకుమ పెట్టాలి అని. అలాగే అందరికీ, అలాగే నేను కూడా కొబ్బరికాయ కొట్టేశాను. తర్వాత నాకు కూడా చీర పెట్టారనమాట, పసుపు కుంకుమ చీర పూలు అన్నీ పెట్టారు. తర్వాత నేను చేసిన పాయసం అందరికీ ఇచ్చారనమాట. అంటే ఫస్ట్ కొత్త ఇంట్లో స్వీట్ తినాలి కదా అందరూ, అలా అందరికీ స్వీట్ ఇచ్చేశారు, తిన్నారు. నేను అడుగుతూ ఉన్నాను ఇక్కడ నా పాయసం ఎలా ఉంది, నేను చేసింది ఎలా ఉంది అని. ఎక్కువ అత్తయ్య అమ్మాయి చేస్తారు కదా, నేను అప్పుడప్పుడు ఎప్పుడన్నా చేస్తాను. అందరూ చాలా బాగుందని చెప్పారు, చాలా హ్యాపీగా అనిపించింది. అందరం బాల్కనీలో నుంచొని మా ఫ్రెండ్ అనమాట వీడు, అందరం ఫోటో వీడియో తీసుకుంటున్నాం. తర్వాత నేను చూసారు అందరు పాయసం తింటుంటే నేను వెళ్ళి నా షేకు నా ఫ్రెష్ నా టాబ్లెట్స్ వేసుకుంటూ ఉన్నాను. వాళ్ళందరూ ఏమో పాయసం తింటే హడావుల్లో ఉన్నారు, నేనేమో చక్కగా పక్కకి వెళ్ళిపోయి ఆ ఫ్రెష్ షేక్ నా సప్లిమెంట్స్ నేను ఎంజాయ్ చేస్తున్నాను కూర్చొని. అవన్నీ తీసేసుకొని మళ్ళీ ఫ్రెండ్స్తో కలిసిపోయి రిలేటివ్స్ ఇంటికి వెళ్ళామన్నమాట. ఆ రిలేటివ్స్ ఇంటికి వెళ్ళి అక్కడంతా చూసేసి అందరినీ పలకరించేసి మళ్ళీ లంచ్ చేసేసి ఇంకా రిటర్న్ అయిపోయామన్నమాట. చాలా హ్యాపీగా అనిపించింది. వచ్చేసాను ఇంకా మళ్ళీ వర్క్లోకి స్టార్ట్ అయిపోయాను.